హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ చేతు మనం ఈ వీడియోలో వికల్ప్ అంటే ఏంటి మరియు వికల్పు స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రయాణికులకు కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము మనం జనరల్గా చూస్తుంటాము కొన్ని ట్రైన్స్ ఏమో బాగా రద్దీగా నడుస్తుంటాయి అంటే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కానీ కొన్ని ట్రైన్స్ ఏమో ఖాళీగా వెళ్తుంటాయి కానీ రెండు ట్రైన్స్ ఒకే ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి కానీ సమయాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి దీనివల్ల ఇండియన్ రైల్వేస్ యొక్క సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంటుంది ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ వికల్పు ఆప్షన్ని ప్రవేశపెట్టారు ఈ వికల్ప స్కీమ్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్న పాసింజర్స్ వేరే ట్రైన్స్లో కన్ఫామ్ టికెట్తో ప్రయాణించవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా సపోజ్ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నారు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది అయినా కూడా టికెట్ బుక్ చేశారు సో మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐఆర్సీటీసీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది కదా సో ఆ రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ పాపఅప్ వస్తుంది మీకు అంటే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది కాబట్టి వికల్ప్ స్కీమ్ గురించి టర్మ్స్ అండ్ కండీషన్స్ అగ్రియా నాట్ అగ్రియా అని మీరు నాట్ అగ్రి సెలెక్ట్ చేశారనుకోండి మీరు వికల్ప్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నట్టు సో మీరు ఏ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్లోనే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో అయినా ఉంటుంది అదే కానీ మీరు స్కీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అగ్రి అని సెలెక్ట్ చేశారనుకోండి మీరు ఏ స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నుంచి మీరు ఏ స్టేషన్ వరకు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ రెండు స్టేషన్స్ మధ్య ఉండే ఇతర ట్రైన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి మీరు బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా ఆ ట్రైన్ ఎన్ని పది గంటలకు బయలుదేరుతుంది అనుకోండి పది గంటల ముప్పై నిమిషాల నుంచి తర్వాత డెబ్బై రెండు గంటల మధ్యలో ఆ స్టేషన్ నుంచి మీరు వెళ్ళాలనుకున్న స్టేషన్కి ఏ ట్రైన్స్ వెళ్తున్నాయో ఆ ట్రైన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఎగ్జాంపుల్ మీరు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి ప్రయాణించాలి అనుకున్నారు మీరు టికెట్ బుక్ చేసుకుంది రాయలసీమ ఎక్స్ప్రెస్లో కానీ రాయలసీమ ఎక్స్ప్రెస్లో మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి బయలుదేరే సమయానికి అరగంట తర్వాత నుంచి డెబ్బై రెండు గంటల మధ్యలో తిరుపతి నుంచి ఏ ట్రైన్స్ సికింద్రాబాద్కి వెళ్తున్నాయో ఆ ట్రైన్స్ అన్నీ కనిపిస్తాయి వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలని లేదు కనిపించినవి అన్నీ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం సికింద్రాబాద్కి వెళ్ళే ట్రైన్సే కాదు కాచీ అంటే తిరుపతి నుంచి కాచీగూడకి వెళ్ళే ట్రైన్స్ కానీ లేదా ఇటు హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్స్ కూడా కనిపిస్తాయి అలాగే తిరుపతి నుంచి బయలుదేరేవే కాదు అంటే తిరుపతికి దగ్గరలో ఉన్న ఏదైనా స్టేషన్ నుంచి బయలుదేరే ట్రైన్స్ కూడా కనిపిస్తాయి అంటే ఆ క్లస్టర్లో ఉన్న స్టేషన్స్ నుంచి అంటే ఒకవేళ రేణిగుంట నుంచి సికింద్రాబాద్కి ట్రైన్ ఉందనుకోండి అది కూడా కనిపిస్తుంది సో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ఏది కన్వీనియంట్ అనుకుంటే దాన్ని ఆప్ట్ చేసుకుంటే అవన్నీ మీరు మీకు వికల్ప్ స్కీమ్ కింద సెలెక్ట్ అవుతాయి ఈ వికల్పు స్కీమ్ని చెప్పాను కదా మనం పేమెంట్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ పాపప్ వస్తుంది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలని అగ్రి డిసగ్రి అని ఒకవేళ అక్కడ నాట్ అగ్రి అని సెలెక్ట్ చేశారు కానీ తర్వాత మళ్ళీ వికల్ప స్కీమ్ని తీసుకోవాలనుకున్నారు సో అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు ఈ టికెట్ బుకింగ్ హిస్టరీ ఉంటుంది కదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కూడా వికల్ప ఆప్ ఉంటుంది ఆప్ టు విప్ వికల్పని అది క్లిక్ చేస్తే మీకు మళ్ళీ వస్తాయి ఈ ట్రైన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అంటే ఇతర ట్రైన్లన్నీ సో మీరు మీరు ఏ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్ యొక్క చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు ఈ వికల్ప స్కీమ్ని ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు వెయిటింగ్ లిస్ట్లో ఉండి వికల్ప ఆప్షన్లో ఇతర ట్రైన్లని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ ఇతర ట్రైన్లలో టికెట్ కన్ఫామ్ అయిందా లేదా లేదా మీరు ఏ ట్రైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్లో కన్ఫామ్ అయిందా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఏ ట్రైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్ యొక్క చార్ట్ ప్రిపేర్ చేస్తారు కదా అప్పుడే తెలుస్తుంది ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రైన్లోని టికెట్ కన్ఫామ్ అయితే ఓకే నో ప్రాబ్లం ఒకవేళ కన్ఫామ్ అవ్వలేదు మీరు వికల్ప ఆప్షన్లో ఇతర ట్రైన్లను సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ ట్రైన్స్లో ఏదైనా వేటిలో అయినా అవైలబిలిటీ ఉంటే టికెట్స్ వాటిలో మీకు టికెట్ కన్ఫామ్ అవుతుంది ఆ డీటెయిల్స్ కూడా అప్పుడే వస్తాయి అంటే మీరు ఏ ట్రైన్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్ యొక్క చార్ట్ ప్రిపేర్ అవుతుంది కదా అప్పుడు ఎస్ఎంఎస్ఎస్ వస్తాయి కదా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడే ఈ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది ఒకవేళ రాలేదు అనుకోండి మీకు వికల్ప ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రైన్స్లో కూడా మీకు టికెట్స్ అనేవి దొరకనట్టే వికల్ప్ ఆప్షన్ ద్వారా ఇతర ట్రైన్లని సెలెక్ట్ చేసుకుంటారు కదా వాటిలో వస్తే కన్ఫర్మ్ టికెట్ వస్తుంది తప్పితే మళ్ళీ వాటిలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ అనేది రాదు అలాగే ఈ వికల్ప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో మనకి టికెట్ వచ్చేస్తుంది కదా అని అనుకోకూడదు ఎందుకంటే వికల్ప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు కన్ఫర్మ్ టికెట్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు వికల్ప్ ఆప్షన్ ద్వారా ఇతర ట్రైన్లని సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకున్న ట్రైన్స్లో మీకు ఒక ట్రైన్లో కన్ఫామ్ టికెట్ వచ్చింది అది మీరు ఒకవేళ స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా స్లీపర్ క్లాస్ టికెటే వస్తుందని గ్యారంటీ లేదు త్రీ టైర్ ఏసీ కోచెస్లో కూడా మీకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆటో అప్గ్రేడ్ కూడా అవుతుంది మీరు వికల్ప్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న ఇతర ట్రైన్లలో మీకు టికెట్ కన్ఫామ్ అయితే ఒకవేళ మీరు స్లీపర్ బుక్ చేసుకుంటే త్రీ టైర్ ఏసీ కన్ఫామ్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా త్రీ టైర్ ఏసీకి తగ్గట్టుగానే ఉంటాయి అలాగే ఆ ట్రైన్ ఆ ఏ ట్రైన్లో అయితే మీకు టికెట్ కన్ఫామ్ అయిందో ఆ ట్రైన్ యొక్క బయలుదేరే సమయాలకు తగ్గట్టుగా క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఈ వికల్ప స్కీమ్ అనేది అందరు పాసింజర్స్కి అలాగే అన్ని టైప్స్ ఆఫ్ ట్రైన్స్కి అలాగే ట్రైన్స్లో ఉండే స్లీపరు త్రీ టైరు టూ టైరు ఇలా ఏ క్లాస్ కైనా వర్తించింది వికల్ప్ స్కీమ్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పాసింజర్స్కి మాత్రమే అలాగే ఈ వికల్ప్ స్కీమ్లో ఇతర ట్రైన్లని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అలా ఇతర ట్రైన్లని ఏడు ట్రైన్స్ కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేము మీరు టికెట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్లో ఉండి వికల్ప్ స్కీమ్లో ఇతర ట్రైన్లని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు బుక్ చేసుకున్న ట్రైన్లో మీకు టికెట్ అనేది కన్ఫామ్ అవ్వకపోతే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా అప్పుడే మీకు వికల్ప్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసుకున్న ఇతర ట్రైన్లలో టికెట్ అనేది అలాట్ చేస్తారు ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రైన్లో టికెట్ అనేది కన్ఫామ్ అయితే ఇక వికల్ప్ స్కీమ్లో ట్రైన్స్లో టికెట్ అనేది కన్ఫామ్ చేయరు మీరు స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకుంటే వికల్ప్ స్కీమ్ కింద మీకు త్రీ టైర్ ఏసీ కోచ్లో టికెట్ కన్ఫామ్ అయింది అనుకోండి మీ నుంచి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేయరు మీరు నలుగురికి టికెట్ బుక్ చేశారనుకోండి నలుగురికి వెయిటింగ్ లిస్ట్ ఉంది దాంతో వికల్పు స్కీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు సో మీకు అప్పుడు ఇతర ట్రైన్లో టికెట్ అనేది కన్ఫామ్ అయింది కన్ఫామ్ అయితే ఈ నలుగురికి కన్ఫామ్ అవుతుంది తప్పితే ఇద్దరికి కన్ఫామ్ అయిపోయి ఇద్దరికి వెయిటింగ్ లిస్ట్లో ఉండటము లేదా ఇద్దరికి ఒక ట్రైన్లో మరో ఇద్దరికి మరో ట్రైన్లో అలా ఉండదు కన్ఫామ్ టికెట్ వస్తే నలుగురికి ఒకే ట్రైన్లో వస్తుంది మీరు వికల్ప ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇతర ట్రైన్లో మీకు టికెట్ కన్ఫామ్ అయితే మీకు దానికి సంబంధించి ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్ చూపించి మీరు ఆ ఇతర ట్రైన్లో ప్రయాణించవచ్చు మీకు వికల్ప్ స్కీమ్ కింద వేరే ట్రైన్లో టికెట్ కన్ఫామ్ అయింది అనుకోండి మీరు ఇక ఒరిజినల్ ట్రైన్లో ప్రయాణించడానికి కుదరదు మీకు ఏ ట్రైన్లో అయితే టికెట్ కన్ఫామ్ అయిందో ఆ ట్రైన్లోనే ప్రయాణించవలసి ఉంటుంది మీకు వికల్ప స్కీమ్ కింద ఆల్టర్నేట్ ట్రైన్లో టికెట్ కన్ఫామ్ అయింది అనుకోండి కానీ మీరు జర్నీ చేయలేదు అలాంటి సందర్భంలో మీరు టీడీఆర్ ఫైల్ చేసి రిఫండ్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు వికల్ప్ స్కీమ్ కింద ఆల్టర్నేట్ ట్రైన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే మళ్ళీ వాటిని మార్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇక మార్చడానికి కుదరదు ఈ వికల్ప స్కీమ్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏ స్టేషన్ నుంచి బయలుదేరాలి అనుకుంటే ఆ స్టేషన్ నుంచి ఏ సమయంలో అయినా బయలుదేరడానికి మీకు ఓకే అయితేనే ఈ వికల్ప ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే వికల్ప ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వేరే సమయాల్లో ప్రార్ ఆ స్టేషన్ నుంచి బయలుదేరే ట్రైన్లో టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీరు ఆ టైంలోనే ఆ ట్రైన్ ఎక్కవలసి ఉంటుంది సో అందుకని చెప్పి మీకు టైంతో పెద్ద ప్రాబ్లం లేకపోతేనే ఈ వికల్ప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మీరు ఇలా సికింద్రాబాదు ఇలా తిరుపతి ఇలాంటి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి ప్రయాణించాలి అనుకున్నారు కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉండటం వల్ల వికల్ప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అలాంటి సందర్భంలో ఆ వికల్ప్ ఆప్షన్లో ట్రైన్స్ అనేవి కేవలం సికింద్రాబాద్ నుంచి బయలుదేరేవే కాదు లింగంపల్లి నుంచి బయలుదేరేవి ఇటు కాచిగూడ నుంచి బయలుదేరేవి హైదరాబాద్ నుంచి బయలుదేరేవి ఇవన్నీ చూపిస్తాయి సో ఒక్కొక్కసారి మీకు లింగంపల్లి నుంచి బయలుదేరే ట్రైన్ కన్ఫామ్ దాంట్లో కన్ఫామ్ అవ్వచ్చు లేకపోతే కాచిగూడ నుంచి బయలుదేరే ట్రైన్లో కన్ఫామ్ అవ్వచ్చు మీరు అప్పుడు వెళ్ళి కాచిగూడ నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది నేను సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నా కదా అంటే కుదరదు మీరు కాచిగూడ వెళ్ళి ట్రైన్ ఎక్కవలసి ఉంటుంది మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బెర్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఖచ్చితంగా అవే బెర్త్ వస్తాయన్న గ్యారంటీ లేదు ఏ బెర్స్ అయినా రావచ్చు ఈ వికల్పు స్కీమ్లో ఆటో అప్గ్రడేషన్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది మీరు వికల్ప్ ఆప్షన్ కింద ఇతర ట్రైన్లను సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ వేరే సమయాల్లో బయలుదేరే ట్రైన్స్ ఉంటాయి అలాగే ఒకటి రెండు రోజుల తర్వాత బయలుదేరే ట్రైన్స్ కూడా ఉంటాయి సో మీకు ఏదైతే కన్వీనియంటో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి బై మిస్టేక్ వేరే చేసుకుని దాంట్లో కానీ టికెట్ కన్ఫామ్ అయితే మీకు అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ కన్ఫామ్ టికెట్కి ఎంత ఉంటాయో అంత ఉంటాయి సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ సెవెన్ ట్రైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమమ్ సెవెన్ ట్రైన్సే సెలెక్ట్ చేసుకోగలం వికల్ప్ స్కీమ్ కింద ఇవి వికల్ప్ స్కీమ్కి సంబంధించిన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే